క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయ కాలసమయంలో మనం ఒక చక్కని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సంసోను జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకున్నట మనకు ఆవశ్యకరం. ఎందుకంటే సంసోను యొక్క జీవితాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు సంసోను ఎవరంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన నజీరు చేయబడినటువంటి వాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన దేవుని చేత నజీరు చేయబడినటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాడు. అంతేకాదు కానీ వాగ్దాన పుత్రుడుగా మనము సంసోను మనం చూస్తాం. సంసోను యొక్క జీవితాన్ని మనము జాగ్రత్తగా ఇంకొంచెం మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఇస్రాయేల్ యొక్క న్యాయాధిపతిగా ఉన్నట్లుగా బైబిల్ అందులో మనం చూస్తాం. ఇలాగున ఆయన యొక్క జీవితం ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి సందర్భంలో సంసోను గురించి ఒక చక్కని మాటను ఇక్కడ మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 16:20 మనం జాగ్రత్తగా చూస్తే, ఆమె సంసోను ఫిలిస్తీను నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ మీద అనుకునేను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సంసోను జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు సంసోను ఒక పాపపు ఒడిలో పడుకున్నాడు. ఏమండి పాపపు ఒడిలో అనగా పాపముతో ఆయన స్నేహం చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె సంసోను ఫిలిస్తీనుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరిచిం మీద అనుకునేను. ఎప్పటి ఎట్లు అంటే దాని అర్థమేంటి? ఎప్పటిలాగనే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎప్పటిలాగనే దేవుని యొక్క శక్తి నాకు తోడుగా ఉంది, ఎప్పటిలాగనే దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది అని చెప్పి ఆయన ఏమండి ఆయన విరజిమ్ మీద అనుకున్నాడు. కానీ యెహోవా తనను దూరం చేసుకున్నాడని సంసోనుకు తెలియలేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ భూలోకంలో ఏది ఏమండి మనం పోగొట్టుకున్నా పర్లేదు, కానీ దేవుని ఆత్మను మనం పోగొట్టుకోవాలి. దేవుని సన్నిధానమునకు మనం దూరం ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మకు మనము అనగా దేవుని యొక్క ఆత్మను మనము కాపాడుకునేటువంటి వాడికి ఉండాలి. సంసోను జీవితంలో దేవుని యొక్క ఆత్మను ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక ఏమండి కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14:6 మనం చూస్తే, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమ్నాత్ అనేటువంటి ఆ యొక్క గ్రామమునకు ఆయన ఏమిటి వెళుచున్నటువంటి సందర్భంలో ఒక కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపింపగా అతని చేతిలో ఏమి లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి సంసోను కొంత సమయమునకు కొంత కాలమునకు దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడు. ఈరోజు మనము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ క్షణంలో ఏమండి మనము దేవుని బిడ్డలు ఉన్నటువంటి మన జీవితంలో దేవుని యొక్క ఆత్మను మనం కలిగినప్పుడు, దేవుని యొక్క సన్నిధానమును మనం కలిగినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. కానీ దేవుని యొక్క ఆత్మను కోల్పోయినటువంటి సంసోను జీవితంలో రెండు కన్నుగుడ్లు పీకివేశారు. ఆయనను ఒక చెరసాలలో బందీగా పడవేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నప్పుడు సంసోను ఏమండి మరలా ఏం జరిగిందో మరి యొక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము ఏమండి 15:5 మనం జాగ్రత్తగా చూసినప్పుడు 14:1 మనం చూస్తే, అతడు లోహికి వచ్చు వరకు ఫిలిస్తీను అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలే నాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1,000 మందిని చంపాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చినప్పుడు ఆయన జీవితంలో బలమైనటువంటి కార్యాలు జరిగించాడు.
దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చినప్పుడు ఆయన జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే ఒక గాడిద పచ్చి దవడ ఎముకను పట్టుకొని ఆయన 1000 మందిని చంపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలానికి విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే సంసోను యొక్క ప్రవర్తన మారింది, సంసోను యొక్క జీవిత నడవడిక మారింది, సంసోను యొక్క మార్గం మారింది, సంసోను యొక్క పరిస్థితి మారింది. అయితే ఒకానొక దినమున ఆయన ఒక స్త్రీ ఒడిలో పడుకొని ఉన్నటువంటి సందర్భంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా జరిగినటువంటి విషయం ఏంటంటే ఎప్పటి ఎట్లు నేను విరజిమ్మిదని అనుకున్నాడు, కానీ సంసోనును దేవుడు ఎడబాసినని సంసోనుకు తెలియలేదు. న్యాయాధిపతుల గ్రంథం 16:20 మనం చూస్తే ఈ మాటను మనం చూసినప్పుడు ఆమె సంసోను ఫిలిస్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్మిదని అనుకునేను అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవుడు సంసోనుకు దూరం అయిపోయాడని, దేవుని యొక్క ఆత్మను సంసోను కోల్పోయాడని, దేవుని యొక్క కృపను సంసోను కోల్పోయాడని, దేవుని యొక్క సన్నిధానంలో సంసోను లేడని క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా దీ యొక్క సంసోను అనుకుంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను దేవుని సన్నిధానంలోనే ఉన్నాను, దేవుని కృప నాకు తోడుగా ఉంది అని భావించాడు. కానీ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ సంసోనును దేవుడు ఎడబాసినని సంసోనుకు తెలియలేదు. అప్పుడు సంసోను జీవితంలో పతనం ప్రారంభమైంది. ఈ యొక్క ఉదయకాలశములో మనం తెలుసుకునవలసిన సత్యం ఏంటంటే సంసోను వలె మనము దేవుని కృపను పోగొట్టుకోకూడదు, సంసోను వలె దేవుని యొక్క ఆత్మను మనం కోల్పోయకూడదు. తల్లి గర్భములో ఉన్నప్పుడే నజీరు చేయబడినటువంటి వాడే, తల్లి గర్భములో ఉన్నప్పుడే అభిషేకం పొందుకున్నటువంటి వాడు, తల్లి గర్భములో ఉన్నప్పుడే వాగ్దాన పుత్రుడుకున్నటువంటి సంసోను జీవితంలో ఆయన యొక్క చివరి దశలో చివరి కాలంలో ఆయన జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే దేవుడు సంసోనును ఎడబాసినప్పుడు సంసోను జీవితంలో కష్టాలు ప్రారంభమైనవి. ఎప్పుడైతే సంసోను జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యో మరలా దేవుణ్ణి తెలుసుకోవటం ప్రారంభించాడు. న్యాయాధిపతుల గ్రంథము 16:28 మనం చూస్తే అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము అని సంసోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయ కాలశములో కూడా మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ మనము ప్రతిక్షణము ప్రతినిత్యం మనం ఏం చేయాలంటే దేవుని కృపను కాపాడుకోవాలి, దేవుని యొక్క ఆత్మను మనం కాపాడుకోవాలి. మరలా ఎప్పుడైతే సంసోను కన్నీరు విడిచాడో, ఎప్పుడైతే సంసోను కన్నీరు విడిచి దేవునికి ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే మరలా సంసోను దేవుని వైపు తిరిగాడో, మరలా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు, మరలా ఆయన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చూడగలిగాడు. కాబట్టి ఉదయ కాలశములో నజీరు చేయబడినటువంటి సంసోను వలె మనం కూడా ఎల్లప్పుడూ నజీరు చేయబడినటువంటి వారిగా దేవుని యొక్క ఆత్మను కలిగి, దేవుని కృపను కలిగి, మనము దేవుని యొక్క తోడును కలిగి మన జీవితాల్లో అద్భుతాలు చూసేటువంటి వారిగా మనం ఉండాలి. యేసేవుని కూడా మన జాగ్రత్త చూస్తే ఆయన ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఆయన అమ్మివేయబడినప్పటికీ దేవుని తోడు ఉన్నది కాబట్టి అంచెలంచెలుగా కూడా యేసేవు ఆశీర్వదింపబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఉదయ కాలశములో మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి, దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని కృపను మనం కాపాడుకుంటూ మన జీవితాంతం జీవించే వారి ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తలలు ఉంచుదాం. మనం కూడా దేవుని యొక్క ఆత్మను దేవుని కృపను మనం కాపాడుకుందాం. తలలు ఉంచి మనం ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు. ఎత్తబడిన మాటలు ప్రభు వ్యర్థంగా పోకూడదు. సంసోనునైనా నేను దేవుని యొక్క ఆత్మను అనగా మీ యొక్క ఆత్మను కోల్పోయినప్పుడు తండ్రి ఆయన జీవితంలో ప్రభు గొప్ప ఆపదలు చూశాడు. నాయన మా జీవితంలో కూడా మీ యొక్క ఆత్మను కాపాడుకుంటూ మీ సన్నిధానములోనైనా మీ యొక్క కృపను పొందుకుంటూ ఎదిగే భాగ్యం దాయిచ్చామని అయ్యా, ఇంకానైనా తెలిసి తెలియకనైనా ఎవరైనా దేవుని కృపకు దూరంగా ఉంటే మీకు దగ్గరగా ఉండి జీవించే కృప దాయిచ్చామని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు
పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధానం. ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృపతోడై ఉండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.